ఘటన మీద సజ్జలు కూడా మాట్లాడుతూ కరెక్ట్ కాదని చెప్పి అన్నాడు, దాని గురించి ఏమంటారు? కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ కాదు కదా. అసలు అసలు ఒక మనిషికి హక్కు, రాజ్యాంగంలో హక్కు ప్రజల కోసం పనిచేయాలనుకోవడము, ప్రజల కోసం నిరాహారం చేయటము, ప్రజల కోసం ధర్నాలు చేయటము, ప్రజల కోసం నిరసన తెలపటము హక్కు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ఆమె ఏం చేయట్లేదు, పాదయాత్ర చేసుకుంటే అందరితో అందరికి చెప్పుకుంటూ పోతాంది. ప్రభుత్వంలో ఎత్తి తప్పులు ఏ పార్టీ అయినా చూపించేది ఉంది. కర్మ కొద్ది ప్రతిపక్షాలు స్పందించడం లేదు, ప్రభుత్వం అంతకంటే స్పందించడం లేదు ప్రజల సమస్యల కోసం. కాబట్టి షర్మిలమ్మ ఈ రోజు పాదయాత్రలో బయలుదేరి పాదయాత్ర చేస్తా ఉంది. తీవ్ర పరుష పదాలతో మాట్లాడుతున్నారు. ఏ పరుష పదాలు అంటే ఏం తిట్టింది? ప్రతి దగ్గర టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఎమ్మెల్యేలు కావచ్చు, లోకల్ వాళ్ళని, ఎమ్మెల్యేల గురించి పరిషత్ పదజాలం ఏం వాడటం లేదు. ప్రజలు చెప్పి మాట్లాడిస్తున్నారు, ఆమె ఆమె మాట్లాడకపోతే కింద నుంచి వాళ్ళు ఎత్తిపిస్తున్నారు. అమ్మా ఇది మాట్లాడమని చెప్తున్నారు కింద నుంచి మీటింగ్ లలో. మీరు వింటలేదా? మీడియా మీరు చూడట్లేదా? అమ్మా మీరు మా ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు అమ్మా, మీరు మాట్లాడండి అమ్మా, చెప్పండి అమ్మా అని కింద నుంచి చూపిస్తున్నారు. ఆమెకు మాట్లాడుతున్నారు, ఆమెకు చెప్పమంటున్నారు. వాళ్ళు చెప్పింది మాట్లాడుతూ ఉంది, వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తుంది అంతే. ఆమె ఎత్తి చూపించకపోయినా ప్రజలు కింద నుంచి చెప్తున్నారు మాట్లాడమని చెప్పి. అంటే పరుష పదజాలం అంటే ఏం మాట్లాడింది, ఏం తిట్టింది? కేసీఆర్ను కూడా ఏం తిట్టట్లేదు. ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతుంది. ప్రజలకు ఏం అందటం లేదు. ప్రజలను అడుగుతుంది కదా, అమ్మ మీకు ఇది వచ్చిందా, ఇది వచ్చిందా, ఇది వచ్చిందా అంటే వాళ్ళే చెప్తున్నారు, రాదు ఇది రాలేదు, ఇది రాలేదు, ఇది రాలేదు. రాజశేఖర రెడ్డి గారు చేసేటి ఇది చేశారంటే చేశారని చెప్తున్నారు. ప్రజలే చెప్తున్నారు, ప్రజలే మాట్లాడిస్తున్నారు. అంతేగాని ప్రభుత్వాన్ని తిట్టడం ఎమ్మెల్యేలను పదజాలం అంటే ఏ పదజాలం ఉపయోగించింది, వాళ్ళు ఈ పనులు చేస్తున్నారని చెప్తుంది అంతే. అంటే పాదయాత్ర కొనసాగుతుంది అనుకుంటారా? ఎందుకంటే అడ్డంకులు సృష్టిస్తుంది అనుకుంటా. జరిగిన పరిణామంపై జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడడం జరిగిందా? మీరు మాట్లాడడం జరిగింది, ఎందుకంటే సిస్టర్ కదా మరి ఎట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రంతో మనకి ఏంటమ్మా? అన్నగా అన్నగా ఆ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అక్కడక్కడ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు గాల్ చేశారు, దగ్గరుండేవారు ఉండరు. కానీ అయినా కూడా తిరుణమ్మ ఓడ్చుకుంటా ప్రజల కోసం పాదయాత్ర చేస్తా వస్తాం. ఆమె వాహనంలో ఉన్నప్పుడే వాహనాన్ని లిఫ్ట్ చేసుకుంటు అదే మా వీళ్ళకు ఏమనాలి, మరి అధికార జులుమనాలను ఏమనుకుంటున్నారో, ఇది శాశ్వతం అనుకుంటున్నారో నాకు తెలియదు. మామూలుగా ఒక వ్యక్తి నిరసన తెలపడము, ధర్నాలు చేయటము తప్పు కాదు. అక్కడ నుంచి తీసుకురావడం తీసుకొని వచ్చి దెబ్బ తగిలింది, ఇక్కడ పెదవులకు దెబ్బ తగిలింది, అంటే దురుసంగా బస్సులు కాల్చడము అవన్నీ చేయటం చాలా తప్పు, రిడిక్లస్ ఇదంతా కూడా. ఆమెను తీసుకురావడమే కాకుండా ఈ రోజు మరలే బస్సులు కాల్చినారు, ఇన్ని కాల్చినారు, నిరసన తెలపాలి ప్రగతి భవన్ పోయి అని చెప్పి అంతకంటే ఏం ఆమె యుద్ధం చేయడానికి పోలేదు, నిరసన తెలపడానికి పోయింది. నిరసన తెలపడానికి పోయిన మనిషిని దాంట్లోనే ఇచ్చేసి ఆమెను ఆమె దిగలేదని చెప్పి దాన్ని తీసి ఆమె తీసుకుపోయి ఈరోజు పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇది అమానుషం. ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంది, ప్రజలు చూస్తా ఉంటారు. ఇది ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. షర్మిలని మీరు చూడడానికి నిరాకరిస్తున్నారు, తర్వాత నెక్స్ట్ ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంది? భవిష్యత్ కార్యాచరణ షర్మిలమ్మ డిక్లేర్ చేస్తుందమ్మా, తను ఏమి డిసైడ్ మళ్ళీ అంటే మళ్ళీ రేపు పాదయాత్రకు పోవడమా, లేకుంటే మరి పాదయాత్ర లేకపోతే ఏమైనా చేయటమా? పాదయాత్ర జరుగుతుందని నేను అనుకుంటున్నా, ఎందుకంటే భయపడే వ్యక్తి కాదా. ఇంకా అసలు ఆల్మోస్ట్ పాదయాత్ర అయిపోయే స్థితికి వచ్చినప్పుడు ఇంత ఇంత ఇది చేయటం కూడా అమానుషం. ఇది కాదు షర్మిలమ్మ మరి డిక్లేర్ చేస్తుందమ్మా ఏమి తన కార్యాచరణ ఏంటి అనేది షర్మిలమ్మ డిక్లేర్ తీసుకెళ్తా ఈరోజు మళ్ళీ షర్మిల గారికి తీసుకెళ్ళట్లేదు. నేను పోతానంటే తీసుకెళ్ళట్లేదు, నేను చెప్తున్నా కనీసం మీరు రండి నా దగ్గరికి, మీరే ఒక వెహికల్ రండి, చుట్టూ నాలుగు వెహికల్స్ పెట్టుకుని రండి. నేనేం ధర్నాలు చేయని పోవట్లేదు, బంధువులు చేయని పోవట్లేదు. షర్మిలమ్మ ఒక్కటే పోలీస్ స్టేషన్ లో ఉంది ఆడబిడ్డ,
నేను ఆమెకు తోడు ఉండాలని పోతున్నా అని చెప్పి చెప్పిన వాళ్ళని కూడా రమ్మని చెప్పాను, ఆ కార్లో రమ్మని చెప్పాను.